ఈరోజు యోగా సూత్రాల్లో చేసే ఈ సేతు బంధనాసనం వర్షన్లో మనము ఒక కాల్ని పైకి లేపుతున్నాము. అందుకే దీన్ని ఏకపాద సేతు బంధనాసనం అని అంటున్నాము. సేతు బంధనాసనము పడుకొని చేసే ఆసనాలలో ఒక ప్రముఖమైన ఆసనము. అన్నిటిలో లాస్ట్ అయినా లేదా అన్నిటిలో మొదలైన ఈ ఆసనం చేయవచ్చు. ఇలా చేయడం వలన మన కాళ్ళు, నడుములు, వీపు, కండరాలు అన్ని బాగా దృఢంగా బలంగా తయారవుతాయి. ఈ ఆసనము చేసే ముందు ఎలాంటి వామప్ అనేది అవసరం లేదు. అయితే ముందుగా వీపుపై పడుకోండి. వీపుపై పడుకొని కాళ్ళని సూటిగా చేద్దాము. కాళ్ళని సూటిగా చేసినప్పుడు మన నడుములో ఎలా అనిపిస్తుందో, కాళ్ళల్లో ఎలా అనిపిస్తుందో చూడండి. నడుములో జనరల్గా 2 ఇంచుల నుంచి 4 ఇంచులంతా వంపు కంపల్సరీగా ఉంటుంది. ఈ వంపుని తగ్గించుకోవడానికి చూడాలి. ఎలా చేయాలి? వంపు తగ్గించాలంటే మనము పొట్టని, ఛాతిని లోపలికి బిగించాలి. 2 చేతులని మీరు మీ ఛాతి యొక్క కింది భాగంపై పెట్టండి. ఆ యొక్క భాగాన్ని లోపలికి బిగించాలి. ఛాతిని లోపలికి బిగించేయడమే కాకుండా మన పొట్ట పైనున్న కండరాన్ని కూడా మనం ఇక్కడ లోపలికి బిగిస్తున్నాము. ఇలా చేయగానే వీపులో ఉన్న ఆ వంపు కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు పుత్తి కడుపులో ఉండే కండరాలని, అంటే మన నేవల్ నాభి కింద ఉండే కండరాలని కూడా లోపలికి బిగించాలి. ఇలా బిగించడం వలన మన బ్యాక్ ఫ్లాట్గా అవుతుంది. అయితే కొంతమంది వ్యక్తుల బ్యాక్ అలా ఫ్లాట్గా కాదు. అలాంటి వాళ్ళు ఏమి చేయాలి? అలాంటి వాళ్ళు మోకాలని ఫోల్డ్ చేయాలి. మోకాలని ఫోల్డ్ చేసి పాదాలని కింద మ్యాట్పై ప్రెస్ చేయండి. పాదాలని కింద మ్యాట్పై ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి చేద్దాము. శ్వాస తీసుకుంటూ, శ్వాసని వదిలేస్తూ పృష్ఠభాగాలని పైకి చేయండి. తొడకండరాలని స్క్వీజ్ చేయాలి, పృష్ఠకండరాలని స్క్వీజ్ చేయాలి. కొంత సమయం పాటు ఇలా ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేయండి. పాదాలని ఒక స్టెప్ ముందుకు చేద్దాము. పాదాలని కింద ప్రెస్ చేస్తూ మళ్ళీ పృష్ఠభాగాలని పైకి చేయండి. ఇక్కడ తొడకండరాలని స్క్వీజ్ చేయాలి, ముఖ్యంగా పృష్ఠకండరాలని స్క్వీజ్ చేయాలి. పాదాలని మ్యాట్పై ప్రెస్ చేయాలి. పొట్టని లోపలికి బిగించాలి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. కళ్ళని మూసివేసి ప్రశాంతంగా శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండాలి. నెమ్మదిగా ఎక్సేల్ చేస్తూ కిందికి వచ్చేసేయండి. ఎక్కడైతే మీ కాళ్ళ వేళ్ళు ఉన్నాయో అక్కడ మీ కాలు మడమ పెట్టండి. అంటే కాలుని 1 ఫీట్ అంత ముందుకి తీస్తున్నాము. మళ్ళీ ఇదే సేతుబంధాసనం పైకి చేద్దాము. పృష్ఠభాగాలని పైకి చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. తొడకండరాలని స్క్వీజ్ చేయాలి, పృష్ఠకండరాలని కూడా స్క్వీజ్ చేయాలి. నడుములో చాలా హాయిగా అనిపిస్తుంది. తొడలలో పటుత్వము, పాదాలలో దృఢత్వము పెరుగుతాయి. ఇలా చేసి కిందికి రండి. ఈరోజు మనము ఈ ఆసనాన్ని బోల్సర్ సహాయంగా చేయబోతున్నాము. పృష్ఠభాగాలని పైకి చేసి బోల్సర్ని అడ్డంగా తీసుకొని మన వీపు కింద తీసుకొని వెళ్ళాలి. ఇలా చేయగానే మన ఛాతి కొద్దిగా ఎక్కువగా పైకి లేస్తుంది. ఛాతి యొక్క హైట్ ఇలా లేవగానే మన నాభిలో దృఢత్వం అనేది పెరుగుతుంది. ఆ బోల్సర్ని గట్టిగా పట్టుకోండి. పట్టుకొని మీరు కావాలంటే పాదాలని ఇంకొద్దిగా ముందుకు చేయవచ్చు. చేసి మీ యొక్క పృష్ఠభాగాన్ని పైకి చేయండి. ఇలా చేయడం వలన ఏమవుతుంది? ఎక్కడ కూడా బోల్సర్ మనకు తాకటం లేదు కదా. ఇలా ఎందుకు పెట్టాము? ఇది కేవలం ప్రిపరేషన్ అండి. ఇలా కాళ్ళని పెడుతూ ఆసనాన్ని ఒకసారి చేయండి. నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. ఈసారి మనము బోల్సర్ హైట్ని పెంచేసి ఆసనం చేయబోతున్నాము. బోల్సర్ హైట్ డైరెక్ట్గా పెరగదు. పాదాలని కింద ప్రెస్ చేస్తూ పృష్ఠభాగాలని పైకి చేయండి. ఇలా పైకి చేసినప్పుడు మనము బోల్సర్ హైట్ని పెంచాలి. బోల్సర్ని ఎంత పైకి లాగగలిగితే అంత మంచిది. ఇలా బోల్స్టర్ హైట్ని పెంచాలి. పెంచేసి ఇప్పుడు కాళ్ళని సూటిగా చేద్దాము.
అలా కాళ్ళని సూటిగా చేస్తూ పాదాలను కింద ప్రెస్ చేయాలి. పాదాలను ప్రెస్ చేస్తూ పాదాలని ఒక దగ్గర తీసుకొని రావచ్చు. తొడ కండరాలని స్క్వీజ్ చేయండి, పాదాలని స్క్వీజ్ చేయండి. ఇక్కడ ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. నడుముకి ఈ యొక్క ఆసనం చాలా మంచిది. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కుడి పాదాన్ని కింద ప్రెస్ చేస్తూ నెమ్మదిగా ఎడమ పాదాన్ని పైకి లేపాలి. ఎడమ కాలుని ఎడమ మోకాలు కుడి మోకాలు ఒక హైట్లో ఉండేలాగా చూస్తూ మనము ఈ కాలుని స్ట్రెయిట్ చేద్దాము. తొడలల్లో నడుములల్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళ వేళ్ళని ముందుకు చేస్తూ ఇక్కడ అలానే ఉండాలి. పాదాన్ని కింద పెట్టేసేయండి. రెండో కాలుని కూడా పైకి చేద్దాము. తొడ కండరాలని స్క్వీజ్ చేయండి, కాలుని పాయింట్ చేయండి. కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తూ మనము కుడి తొడని స్క్వీజ్ చేయాలి. కొంత సమయం పాటు అదే విధంగా ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా కుడి పాదాన్ని కింద పెట్టేసేయండి. మళ్ళీ ఇదే ఆసనాన్ని చేద్దాము. ఎడమ పాదాన్ని పైకి చేసి కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తూ ఇక్కడ ఇలానే ఉండాలి. పృష్ఠభాగంలో ఎలా అనిపిస్తుందో గమనించండి. తొడలలో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఛాతిలో ఎలా అనిపిస్తుందో, నడుములో ఎలా అనిపిస్తుందో. నడుముకి చాలా హాయిగా ఉంటుంది. ఛాతి ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి గాలిని మనము బాగా తీసుకోగలుగుతాము. కాళ్ళల్లో రక్త ప్రసరణ తగ్గి కాళ్ళల్లో టింగ్లింగ్ సెన్సేషన్ చాలా మంచిగా అనిపిస్తుంది. పాదాన్ని కింద పెట్టేసి రెండో కాలుని పైకి చేయండి. కాళ్ళ వేళ్ళని ముందు వైపు చేస్తూ ఈ యొక్క ఆసనంలో కొంత సమయం పాటు ఉండాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఉండండి. నెమ్మదిగా పాదాన్ని కింద పెట్టేసి ఆ బోల్స్టర్ని మళ్ళీ ఇంతకుముందు ఉన్న హైట్లో తీసుకెళ్ళాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు ఏకపాద ఉత్థాన సేతుబంధాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేశాం. ఈ ఆసనం చేయడం వలన లోవర్ బ్యాక్కు చాలా మంచిది. ఛాతి భాగం బాగా ఎక్స్పాండ్ అవుతుంది. పృష్ఠభాగంలో ఉన్న కండరాలకు చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే తొడలు బాగా స్ట్రెచ్ అయ్యి బాగా స్ట్రెంగ్ అని కూడా అవుతాయి.